తొలితరం కమ్యూనిస్ట్ నాయకుడు కమలాపురం పులివెందుల ఉమ్మడి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామరెడ్డి మూడో వత్తంతిని స్థానిక హోచ్మిన్ భవనంలో నిర్వహించారు. శివరామరెడ్డిని ఆదర్శంగా తీసుకుని నేటితరం నాయకులు పని చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య కోరారు. నర్రెడ్డి శివరామరెడ్డి వత్తంతి కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెన్నకేశవరెడ్డితో పాటు పలువురు సీపీఐ నాయకులు పాల్గొన్నారు. కడప జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాతల్లో ఒకరైనటువంటి కమిడియన్ శివరామరెడ్డి గారు మూడో వర్ధంతి కడప జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహిస్తా ఉన్నాం. ఎన్ శివరామరెడ్డి గారు విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల వైపున ప్రయాణం చేసి అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నటువంటి సందర్భంలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడి అనేక పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తి. రాయలసీమలో రాయలసీమ సమగ్రాభివృద్ధి జరగాలంటే నీటిపారుదల ప్రాజెక్టులు పరిపూర్తి చేయడమే శరణ్యం అని చెప్పి ఈ ప్రాంత కరువును పారదోలడానికి అనేక ఉద్యమాలు జీవిత చరమాంకం వరకు నిర్వహించినటువంటి వ్యక్తి. కడప జిల్లాలో గండికోట ప్రాజెక్టును సాధించడంలో 78 సంవత్సరాల వయసులో కూడా ఆమర నిరాధిక చేసి ఆ ప్రాజెక్టును సాధించడానికి కావాల్సినటువంటి గొప్ప ప్రయత్నాన్ని కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని రైతాంగ ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి కమిడియన్ శివరామరెడ్డి గారు. రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిద్ధాంతకర్తగా పేరుగాంచినటువంటి మేధావి కమిడియన్ శివరామరెడ్డి గారు. శాసనసభకు ఒక్కసారే ఎన్నికైనప్పటికీ శాసనసభలో ప్రజల పక్షాన వాణిని వినిపించినటువంటి వ్యక్తి ఎన్ శివరామరెడ్డి గారు. ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళిని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ప్రజా సంఘాల కార్యకర్తలుగా అర్పిస్తూ కమిడియన్ శివరామరెడ్డి గారు కడప జిల్లాకు రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా ఈ ప్రాంతంలో పీడిత ప్రజల పక్షాన నిలబడి ఆహారం కృషి చేసినటువంటి ఎన్ శివరామరెడ్డి గారు పెద్ద రైతు నాయకుడుగా గుర్తి పొందినటువంటి ఎన్ శివరామరెడ్డి గారి పేరుతో సర్వరాయ సాగర్ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈనాడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారికి తాతగారికి రాజకీయ పాఠాలు నేర్పడంలో వారితో కలిసి ఉద్యమించడంలో ఎన్ శివరామరెడ్డి గారికి ప్రముఖమైనటువంటి స్థానం పాత్ర ఉంది. ఈ ప్రాంత రైతాంగం యొక్క సమస్యలపైన పరితపించినటువంటి వ్యక్తి, నీటి కోసం చివరి వరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎన్ శివరామరెడ్డి గారు. కాబట్టి శివరామరెడ్డి గారు పేరు పెట్టడం ద్వారా ఆ యొక్క సర్వరాయ సాగర్కు జిల్లాలో ప్రజా పోరాటాలను గుర్తించినటువంటి వ్యక్తిగా మిగిలిపోతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆయన పేరు పెట్టడం అనేటువంటిది అది సముచితమైనటువంటిగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా భావిస్తూ ఉంది. ఈ జిల్లాలో ఏ ప్రాజెక్టు ఎత్తుకున్నా